చేసాం, దాని ఒకదాని మీ సంతకం పెడతాను. ఎందుకంటే రైతు లేకపోతే ఏమీ లేదు, అందుకని రైతుకి పెద్ద పీట వేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ పండు చూస్తుంటే, చాలా సంవత్సరాలు నేను ఏం చేసేవాడంటే మా తోటలోకి వెళ్ళి 8 ఎకరాల తోట ఉండే మొత్తం దాన్ని చూసుకుంటూ వెళ్ళి కాయలు వేసి ఎప్పుడు కాస్తాయా చెట్టు కోసుకుందామని చూస్తామండి. ఈరోజు నా చేతికి ఇవి ఇచ్చినందుకు చాలా అంటే నాకు బసవేశ్వరరావు గారు, బసవ భాస్కరరావు గారు నూతిపడి మామిడికాయలు ఒక డజను, ఒక 2 మామిడి పళ్ళు ఇచ్చి జనసేన అభ్యర్థిగా వచ్చేసారు. ఇంతకు మించి అంటే పవన్ కళ్యాణ్కి లంచం ఏంటంటే పండ్లే. ఒక బుట్టలో మామిడి పండ్లు జామకాయలు ఇచ్చి మీరు నూజివీడి అభ్యర్థి చెప్పారు. మీరు ఇలా ఈ ఐడియా ఇచ్చేసి అందరూ అలా ఇచ్చేసి అసలు పార్టీ నడపడానికి కష్టమైపోద్ది. అందరికి ఇవ్వకండి ఐడియా. మనస్ఫూర్తిగా నూజివీడు రైతుని నేను ఆదుకుంటాను. మీరు నేను ఎక్కువ మాట్లాడను, జగన్మోహన్ రెడ్డి గారిగా నవరత్నాలని చెప్పను, చంద్రబాబు గారిలాగా ఓ పొడి చేస్తానని చెప్పను. నేను మీకు చెప్తున్నా, మీ కష్టాన్ని నా భుజం మీద ఎత్తుకున్నాను, మీ శ్రమ నా భుజం మీద ఎత్తుకున్నాను. నూజివీడు రైతులందరినీ భుజం మీద ఎత్తుకుంటాం, మీ బిడ్డల భవిష్యత్తుని బంగారులా కాపాడుకుంటాం, మీ పంటలను అన్యాక్రాంతం కానివ్వని చెప్పి మీ సమస్యలు నా భుజం మీద ఎత్తుకున్నాను, నూజివీడు నా భుజాల మీద ఎత్తుకున్నాను అనుకుంటానని తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పా ఇది మటుకు ఎవరికి ఇవ్వకుండా బండిలో పెట్టి నేను తీసుకెళ్ళాలి అని చెప్తున్నా. ఇప్పుడే జనసేన ఏం చెప్తుంది, ఈరోజు మీకు ముందుంది నూజివీడులో బసవ భాస్కర్ రావు గారు అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థిగా పుల్లారావు గారు ఉన్నారు. వైసీపీ అభ్యర్థులు ఏం ప్రచారం చేస్తున్నారు, మనం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నామని. టీడీపీ వాళ్ళు ఏమంటారు, మీరు కూర్చోబెట్టి వైసీపీతో అండర్స్టాండింగ్ ఉన్నారంటారు. ఈ పెద్దలిద్దరికీ మీరు తప్ప మూడోవాడు రాకూడదు రాజకీయాల్లోకి, మీలో మీరు చేసుకోవాలి. నాకు అర్థం కాదు, నేను ఇక్కడ బసవ భాస్కర్ రావు గారిని పెట్టాలంటే ఇల్లు నేను వైసీపీ నాయకుల పర్మిషన్ తీసుకోవాలా, విజయసాయి రెడ్డి గారి పర్మిషన్ తీసుకోవాలా, ఏం మాట్లాడతారా మీరు? మేబీ వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు పర్మిషన్ ఇస్తారు మనల్ని ఆందోళన చీపట్ల. కేసీఆర్ గారు వారి పర్మిషన్ కావాలేమో, మాకెవరి పర్మిషన్ అవసరం లేదమ్మా. బసవ భాస్కర్ రావు గారికి ఇచ్చామంటే మా జన సైనికులు చెప్పారు, మాకు ఆయన గుండెలో పెట్టుకుంటా మీకు గెలిపించుకుంటాం అని ఇది పెట్టున్నారు.